హాయ్ అండి, మాయలు స్వాగతం. నేను ఈరోజు మామిడికాయ రోటి పచ్చడి చేశాను. చూడండి, ముందుగా నేను ఒక మామిడికాయ తీసుకొని ఇలా చిన్న కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 10 వెల్లుల్లి రెబ్బలు, నేను ఒక మామిడికాయకి 4 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కారం చూసి వేసుకోండి మీరు తినే బట్టి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు వేసుకొని వీటిని ముందు మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు దీంట్లో వేసి ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టకండి, 2 సార్లు ఇలా తిప్పండి అంతే. ఇలా ఉండాలి, అక్కడ మామిడికాయ ముక్కలు ఉండాలి, కొంచెం మెత్తగా ఉండాలి. తర్వాత తాలింపు పెట్టేసుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 3 స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, తర్వాత 2 ఎండుమిర్చి, ఇప్పుడు కరేపాకు, తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ మామిడికాయ పచ్చడిని దీంట్లో వేసి కలిపేసుకుందాము. మెత్తగా పట్టుకోకండి మిక్సీని, ఇలా అక్కడ మామిడికాయలు తగులుతూ ఉంటే బాగుంటుంది పచ్చడిలో. వేసి మొత్తం కలిపేసుకుందాం నీట్గా. ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి పచ్చడి. చూడండి, కలిపేసాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాము. ఇది బయట పెడితే 2 రోజులు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో 10 రోజులు ఉంటుంది. చూడండి, మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి, వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి ఇలా చేసుకోండి. ఓకే అండి, ఇది మా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.